Hello friends, welcome to Elip Property. Friends, mani roju L.B.Nagar location lo 30 feet CC road connectivity toti oka G+2 independent house anedi sale ku vachindandi and daniki sambandhinchina video anedi meeku ippudu video lo chuvistunnanu and kinda parking area anedi stairs ikkada provide chesarandi and mana ground floor lo 2 car parking space anedi available undi and kinda mana tenants stay cheyadaniki rental portion anedi 1 BHK anedi construction chesaru. And total ee property anedi manaku 3500 square feet built area andi and ground floor lo 1 BHK portion, first floor lo property owners stay chestarandi adi complete ga furnished portion and second floor lo 1 BHK portion lo rendu unnayandi and penthouse anedi oka 1 BHK portion. Total every month 40,000 rental income anedi generate avutundi property meeda. And ground floor sambandhinchina 1 BHK portion yokka kitchen area meeku ippudu video lo cover chestunnanu. Utility space anedi ikkada provide chesaru and mana total property ventilation paranga chusukunte meeku 85 nunchi 90% area natural ventilation light anedi cover avutundi. Idi common washroom andi, ikkada western option provide chesaru and living area, kitchen area space and bedroom anedi meeku ippudu video lo cover chestunnanu. And total plot area anedi manaku 122 gazal andi manaki dimension paranga chusukunte 20 into 25 andi dimension paranga chusukunte meeku ippudu inta sepu ground floor ku sambandhinchina area anedi cover chesanu. Ground floor lo matram meeku 2 car parking space oka 1 BHK portion undi. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చామండి. స్టేర్స్ ద్వారా ఇది ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్న పోర్షన్. ఇది 2 BHK ఫర్నిషడ్ అండ్ మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. టోటల్ ప్రాపర్టీ మొత్తం మనకు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి. అండ్ మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను. కంప్లీట్ వుడ్ వర్క్ చేయించారు అండ్ ప్రాపర్టీ యొక్క ఏజ్ అనేది జస్ట్ 1 ఇయర్ ఓల్డ్ అండి. మనకి ప్రాపర్టీ ఓనర్ స్టే చేస్తూ కూడా మనకు 40,000 రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మన ఎల్బీనగర్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్ అండి, ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి ప్రాపర్టీకి డిస్టెన్స్ అనేది. అండ్ కిచెన్ ఏరియా, డైనింగ్ స్పేస్, పూజాకు సంబంధించిన వుడ్ వర్క్ యూనిట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మనకు కిచెన్ ఏరియా చూడండి, కంప్లీట్ వుడ్ వర్క్ చేయించారు. ఇది బ్రాండ్ న్యూ వుడ్ వర్క్ అండి. రీసెంట్గానే మనకు వుడ్ వర్క్ అనేది చేయించారు. ప్రజెంట్ మనకు వేరే సిటీకి రీలొకేట్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నందువల్ల ఈ ప్రాపర్టీ అనేది సేల్కి పెట్టారండి ప్రాపర్టీ ఓనర్స్ అనేది. చూడండి, మీకు డైనింగ్ స్పేస్ సంబంధించిన ఫాల్ సీలింగ్ ఏరియా కూడా కవర్ చేశాను. ఇది బ్యాక్ సైడ్ మనకు యూటిలిటీ స్పేస్ అనేది కవర్ చేస్తున్నానండి. చూడండి, వాషింగ్ మిషన్ అనేది కార్నర్ ప్రొవైడ్ చేశారు అండ్ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేసే పోర్షన్కి అయితే. మనకు వుడ్ వర్క్ మాత్రం చేయించారండి. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అంతా ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు 2 BHK యూనిట్లో. ఇది మనకు ఫస్ట్ బెడ్రూమ్ అండి, సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు. ఏసీ యూనిట్ అనేది మనకు అవైలబుల్ ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. అది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాము. ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి, వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. గీజర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అండ్ మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేశారు. ఇప్పుడు మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి. టోటల్ మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి మన టాప్ ఫ్లోర్ పెంట్ హౌస్ ఏరియా వరకు కలిపితే మొత్తం 3500 స్క్వేర్ ఫీట్ అవుతుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ 2 సైడ్స్ విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ ఏరియా కూడా కవర్ చేశాను. 2 సైడ్స్ మనకి వార్డ్రోబ్స్ కూడా ప్రొవైడ్ చేశారంటే స్టోరేజ్ స్పేస్ పరంగా కూడా మనకు చాలా స్పేషియస్గా ఉంది. డ్రెస్సింగ్ యూనిట్, ఏసీ యూనిట్ కూడా అవైలబుల్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్లో. అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. మనకు ప్రాపర్టీ యొక్క ప్రతి కార్నర్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి. ఇది బెడ్రూమ్ అండి. మన గీజర్ ఫెసిలిటీ, వెస్టర్న్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఓనర్కి సంబంధించిన పోర్షన్ అనేది కవర్ చేశాను. నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఆల్మోస్ట్ మీ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా, ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ అనేది కవర్ చేశాను. ఇది మన సెకండ్ ఫ్లోర్ అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇక్కడ 1 BHK యూనిట్స్ 2 ఉన్నాయండి. అందులో ఒకటి రిఫరెన్స్గా అయితే మీకు చూపిస్తాను. చూడండి, మీకు లివింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ మనకు అన్ని పోర్షన్స్లో టెనెంట్స్ స్టే చేస్తున్నారండి. ఎవ్రీ మంత్ మనకు 40,000 రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ప్రాపర్టీ మీద. అండ్ మనకు వాటర్ ఇష్యూ, మున్సిపల్ వాటర్ కనెక్టివిటీ, ఇండివిజువల్గా బోర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది.
ఇది మనకు 1 BHK సంబంధించిన బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇలాంటి 1 BHK యూనిట్ దీని పక్కనే ఇంకోటి కూడా అవైలబుల్ ఉందండి. మీ గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK యూనిట్, సెకండ్ ఫ్లోర్లో 1 BHK 2 యూనిట్లు ఉన్నాయి, అండ్ పెంట్ హౌస్లో 1 BHK యూనిట్ ఉందండి. మొత్తం మనకి రెంటల్ పోర్షన్స్ 4 ఉన్నాయి. ఈచ్ పోర్షన్కి మనకు 10,000 రెంట్ అనేది జనరేట్ అవుతుంది ఈ లొకేషన్లో. ఇది మనకు థర్డ్ ఫ్లోర్ అంటే పెంట్ హౌస్ ఏరియాలో ఉన్న 1 BHK అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది కూడా సిమిలర్గానే ఉందండి, కొంచెం స్పేషియస్గా ఉంటుంది. అండ్ కిచెన్ ఏరియా ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ వాష్రూమ్ అనేది ఇండియన్ ఆప్షన్ ఇచ్చారండి. అండ్ మనకి బెడ్రూమ్ ఏరియా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. మొత్తం పెంట్ హౌస్ ఏరియా అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏరియా నుంచి ఫస్ట్ సెకండ్ పెంట్ హౌస్ వరకు 100% కవర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.